వేరంకి గురుమూర్తి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆలియాస్ కొల్లు రవి. గన్నవరంలో జరిగిన దాడిలో గాయాల పాలైన, సొంత కారు తగలబెట్టిన, అక్రమ అరెస్టు అయిన తెలుగుదేశం బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి వీరంచి గురుమూర్తి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు రవీంద్ర, మాజీ ఎంపీ కొండకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ తదితరులు తెలుగుదేశం బీసీ విభాగం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం బీసీ విభాగం అధ్యక్షుడు, వాలెట్ బ్యూరో సభ్యుడు మాజీ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మా పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి సైకో రెడ్డి జగన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ గన్నవరం గూండాలు రౌడీలు ఆటవిక దాడి చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు రౌడీయుజం, గుండాయుజం, ఫ్యాక్షనిజం శిక్షణ ఇచ్చి ఏరియాల వారీగా మాఫియా ముఠాలను తయారు చేసి ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని, ఈ ఉడత ఊపులకు భయపడమని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకంతా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, ఇటువంటి వారందరూ రాష్ట్రాన్ని దేశాన్ని విడిచి పారిపోతారని, పోలీసులు సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయిపోతున్నారని, మా పార్టీ అధికారంలోకి రాగానే అందరి భరతం పడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎన్ని జరిగినా మనోధైర్యాన్ని కోల్పోకుండా మరింత బలంతో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరారు.